Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ జంపింగ్ నేత రీఎంట్రీకి జగన్ నో. ఆయన టీడీపీ లీడర్, వైసీపీలోకి వెళదామని ప్రయత్నాలు గత 6 నెలలుగా చేస్తున్నారు. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం ఆయన ఎంట్రీకి ఎప్పటికప్పుడు నో చెబుతూనే ఉంది. దీంతో ఆయన పరిస్థితి ఇటు కాకుండా పోయింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నేత ముత్తముల అశోక్ రెడ్డి ఈయన 2014 ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలిచారు. అయితే ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా అప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోయారు. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తుందన్న ఆశతో వెళ్లిన ఆయనకు దిమ్మ తిరిగే ఫలితాలు కనిపించాయి. వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు చేతిలో దాదాపు 80,000 ఓట్లతో ఓటమి పాలయ్యారు. గత 15 నెలల నుంచి ముత్తముల అశోక్ రెడ్డి వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో వైసీపీలోకి వెళ్లడం సులువని ముత్తముల అశోక్ రెడ్డి భావించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం ముత్తముల అశోక్ రెడ్డి విషయాన్ని పలుమార్లు పార్టీ హైకమాండ్ వద్ద ప్రస్తావించారు. అయితే ఎప్పటికప్పుడు అశోక్ రెడ్డి విషయంలో అధిష్టానం నో చెబుతూనే వస్తోంది. ఇందు కారణాలు కూడా లేకపోలేదు. తమను కాదని అప్పట్లో టీడీపీలోకి వెళ్లడమే ప్రధాన కారణమైతే, గిద్దలూరు నియోజకవర్గంలో బలంగా ఉన్న అన్నా రాంబాబును కాదని ముత్తుముల అశోక్ రెడ్డిని తీసుకోవడం వేస్ట్ అని హైకమాండ్ భావిస్తోంది. ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. ముత్తముల అశోక్ రెడ్డి కూడా గత 6 నెలల నుంచి పార్టీని పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ టీడీపీ అభ్యర్థులను బరిలోకి దింపకుండా ఆయన వైసీపీకి అనుకూలంగా ప్రయత్నించారు. దీంతోనైనా వైసీపీలోకి ఎంట్రీ దొరుకుతుందని ముత్తముల అశోక్ రెడ్డి భావించారు. ఇటు టీడీపీ కూడా ఆయనను విశ్వసించడం లేదు. ఇప్పటికే ముత్తముల అశోక్ రెడ్డిపై స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీలకు కూడా ఆయన ఎంట్రీ అంత సులువు కాదని తేలిపోయింది. దీంతో ఆయన 2 విధాలుగా దెబ్బతిన్నట్లయింది.